ఓం శ్రీ సాయిరామ్ సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. సద్గురువు తన భక్తుడి యొక్క ప్రతి ఒక్క ఆకాంక్షను కూడా నెరవేరుస్తాడు. ఎంతైతే ఆయన కోసం మనం తపిస్తామో, ఆయన కోసమే మన జీవితం అన్నటువంటి భావన కలిగి ఉంటామో, అటువంటి వారికి ఉత్తమమైనటువంటి గతులను ఆయన అందజేస్తూ ఉంటారు. మానవ జీవితము చాలా చిన్నది. ఈ జీవితమంతా కూడా ఎలా గడుస్తుందంటే, బాల్యం నుంచి యవ్వనానికి వచ్చేసరికి దాదాపుగా మన స్పృహలో లేకుండానే అన్ని విషయాలు జరిగిపోతూ ఉంటాయి. ఇక బాధ్యతలు తలకెత్తుకున్న తర్వాత ఆ బాధ్యతల్లో మునిగి తేలుతూ ఉంటాం. ఆ తర్వాత మనకున్నటువంటి చాలా కొద్ది సమయం ఆ రిటైర్మెంట్ లైఫ్ కానీ లేకపోతే వృద్ధాప్యంలో కానీ, ఆ సమయంలోనే ఎక్కువగా బాబాధ్యాసలో చాలామంది ఉంటారు. కానీ తమ జీవితమే బాబా అని భావించి తమ చివరి అంకం బాబాతోనే ఉండాలి, బాబా సన్నిధిలోనే బాబా సహచర్యంలోనే జీవితం గడిచిపోవాలనుకున్నటువంటి వారి కోరిక బాబా తప్పకుండా నెరవేరుస్తారు. జీవితంలో మనందరం కూడా కోరుకోవాల్సినటువంటిది ఇదే ప్రధానమైనటువంటి కోరిక. బాబా, జీవిత చరమాంకం లేదా నా ఆయువు కరిగిపోయేటువంటి చివరి రోజులు నీ పాదాల చెంత నన్ను ఉంచుకో బాబా అని అడిగినటువంటి వారి జీవితము ధన్యం. సద్గురువు చరణాల వద్దే మన యొక్క చివరి మజిలీ గడిచిందంటే మనకంటే అదృష్టవంతులు మరెవ్వరూ కూడా ఉండరు. ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి ప్రతి భక్తుడు కూడా కోరుకుంది ఇదే, బాబా నా చివరి మజిలి ఇక్కడ ఉండిపోని. తత్యా సాహెబ్ నూల్కరు బాబాను ప్రాధేయపడతాడు. తొలి గురు పూజ చేసినటువంటి ఆ మహానుభావుడు బాబాను ఏమడుగుతాడంటే, బాబా నేను ఇక ఉద్యోగం పేరుతో అక్కడా ఇక్కడా ఉండలేను బాబా, నన్ను షిరిడీలో ఉంచుకోరాదా అని అడుగుతాడు. బాబా ఎంతో సంతోషంగా ఇక్కడే ఉండిపోదువులే అని చెప్పి తన పాదాల చెంతనే వారి యొక్క తుది శ్వాస వదిలేలాగా అంత గొప్ప అదృష్టాన్ని బాబా తాత్యా సాహెబ్ నూల్కర్కు అనుగ్రహించారు. వారి మహాసమాధి తర్వాత కూడా వారిని ఆశ్రయించి అనన్య శరణు చొచ్చినటువంటి వారి జీవితాలను, వారి చివరి అంకాన్ని ఎంత అద్భుతంగా బాబా మలిచారంటే, రావు సాహెబ్ అయ్యర్ అని చెప్పి ఒక షుగర్ మిల్లో పనిచేసేటువంటి ఒక టెక్నీషియన్, వారు లక్నోలో ఉండేటువంటి వారు. తనకు దాదాపు 20-25 సంవత్సరాల వయసున్నప్పుడే బాబా పట్ల ప్రేమ కలుగుతుంది. బాబా మహాసమాధి అనంతరం వారు షిరిడీని 1-2 సార్లు దర్శించుకున్నారు. దర్శించుకున్న తర్వాత అప్పుడు బాబా యొక్క విగ్రహము లేదు, షిరిడి ఏమి అంత పెద్ద గ్రామము కాదు, సమాధి మందిరంలో అంత పెద్ద వైభవము ఏమీ లేదు. కానీ తొలి దర్శనంలోనే బాబా యొక్క స్పర్శను, వారి యొక్క ఉనికిని సమాధి మందిరంలో అనుభవించారు. వారు లక్నోలో ఉంటూ లక్నో చుట్టుపక్కల ఉన్నటువంటి షుగర్ కంపెనీలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా, ఒక టెక్నీషియన్గా, ఎందుకంటే షుగర్ ఫ్యాక్టరీలో సీజన్ ఉన్నప్పుడు మాత్రమే టెక్నీషియన్స్కు ఉపాధి దొరుకుతుంది. అట్లా లక్నోలో తను షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసుకుంటూ ప్రతిరోజు కూడా బాబా ధ్యాసలో ఆనందంగా గడిపేటువంటి వాడు. 1943-44 సంవత్సరం ఆ సమయంలో షుగర్ మిల్లులు చాలా మట్టుకు ఆ సంవత్సరం అంతా కూడా చాలా తక్కువ సమయం నడిచినవి. చెరుకు పంట చాలా తక్కువగా వచ్చింది. దాంతో ఆ సంవత్సరము ఎక్కడా కూడా ఉద్యోగం కుదరక ఖాళీగా ఉంటాడు. ఖాళీగా ఉన్నందుకు రావు సాబ్ అయ్యరు బాధపడలేదు. పోనీలే బాబాతో ఎక్కువ సమయం గడపడానికి, ఆయన పూజను ఆరాధనను ఎక్కువ చేయడానికి నాకు సమయం దొరికింది అని చెప్పి ఆనందంతో ప్రతిరోజు బాబాకు పూజ చేసుకుంటూ బాబా ధ్యాసలో ఉండేవారు. అనేక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారు కానీ ఎక్కడా కూడా ఉద్యోగం రాదు 8 నెలల పాటు. కానీ రావు సాహెబు కుంగిపోలేదు. బాబా ఇంతకంటే మెరుగైనటువంటిది ఏదో నాకు ఇవ్వదలుచుకున్నాడు, ఇంతకంటే అద్భుతమైనది ఇస్తాడు కాబట్టే బాబా నాకు 8 నెలల కాలంగా ఉద్యోగాన్ని చూపెట్టట్లేదని చెప్పి ఆ భావంతో ఉంటాడు.
ప్రతిరోజు కూడా బాబాకు ఎంతో ప్రేమతో తను వండుకున్నటువంటి ఇంట్లో ఉన్న పదార్థాలన్నీ కూడా నివేదన చేసేటువంటి వాడు. ఈవెన్ ఉల్లిపాయలు నిమ్మకాయ అనేటువంటి సలాడ్ కూడా బాబాకు పెట్టేవారు. ఒకరోజు వారింటికి వాళ్ళ బంధువులు ఒకరు వస్తారు. వచ్చి ఆవిడ చెప్తుంది, భగవంతుడికి పచ్చి ఉల్లిపాయ నైవేద్యం పెట్టకూడదు అని చెప్పి. లేదు లేదు, బాబాకు ఉల్లిపాయ అంటే ఇష్టము, అందుకనే ఉల్లిపాయనే నేను నైవేద్యంగా పెడతాను, అన్ని ఆహార పదార్థాలతో పాటు ఉల్లిపాయ కూడా ఉంటుంది అని చెప్పి చెప్తాడు. ఆవిడ, లేదు భగవంతుడికి అవి ఇష్టం ఉండదు, దాన్ని మార్చుకో అని చెప్పి అనేక రకాలుగా వాదించినా సరే తను ఉల్లిపాయ నైవేద్యం పెట్టడం అస్సలు మానడన్నమాట. బాబా పట్ల అంత ప్రేమతోటి అంత భక్తితోటి ఉండేటువంటి వారు. ఒకరోజు తనకు అపాయింట్మెంట్ లెటర్ వస్తుంది. ఇక్కడ ఉద్యోగం దొరకకపోయేసరికి కొంచెం దూరంలోనైనా పర్వాలేదు అని చెప్పి 4-5 చక్కెర మిల్లకు దరఖాస్తు పెట్టుకుంటారు. కోపర్గావ్ పక్కనే ఉన్నటువంటి లక్ష్మీవాడలో అక్కడ ఉన్నటువంటి షుగర్ మిల్లులో వచ్చి చేరమని చెప్పి లెక్క వస్తుంది. దానికి ఎంతో సంతోషపడతాడు. బాబా, ఆలస్యమైతే అయింది, కానీ ఎంత అదృష్టాన్ని నాకు అనుగ్రహించావు. నీకు అత్యంత చేరువలో, షిరిడీకి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతంలో నాకు ఉద్యోగాన్ని ఇప్పించావు. అందువల్ల నిన్ను తరచూ దర్శించుకునేటువంటి, ఎక్కువ సమయం నీతో గడిపేటువంటి అదృష్టాన్ని ఇచ్చావని చెప్పి పొంగిపోతాడు. వెళ్ళి అక్కడ ఉద్యోగంలో చేరుతాడు. చేరిన తర్వాత ఎప్పుడు సెలవు దొరికినా మార్నింగ్ ఉదయం 5 గంటలకే డ్యూటీ ఎక్కి 2 గంటల వరకు ఒక షిఫ్ట్ చేసి, ఆ తర్వాత 3 గంటలకు కోపర్గావ్లో బయలుదేరి రాత్రి 9 గంటల వరకు, ఒక్కొక్కసారి 11 గంటల వరకు కూడా ఆ సమాధి మందిరంలో, సమాధి మందిర ఆవరణలో బయట ఎక్కువసేపు ధ్యానంలో ఉండేటువంటి వాడు. చాలాసేపు తను ధ్యానంలో నుంచి బయటకు వచ్చేటువంటి వారు కాదు, ఒక అలౌకిక స్థితిలో ఉండేటువంటి వారు. అదేవిధంగా షిరిడీలో పరిచయమైనటువంటి అందరితో కూడా చాలా ప్రేమగా ఉండేటువంటి వారు. ధనిక పేద అనేటువంటి భేదభావం లేకుండా సమాధి మందిరం చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా స్నేహభావాన్ని ఆయన కొనసాగించారు. అట్లా ప్రతిరోజు కూడా బాబా దర్శనానికి రావడం వల్ల అమితమైనటువంటి ఆనందాన్ని పొందడం జరిగింది. ఆ తర్వాత 1946 మేలో సీజన్ అయిపోవడంతో అక్కడ కంపెనీ మూసేస్తారు. తన ఉద్యోగం కూడా అక్కడితో కాంట్రాక్ట్ పూర్తవుతుంది. అయితే తనకు షిరిడీ వదిలి మళ్ళీ లక్నోకు వెళ్ళాలనేటువంటి ఆలోచన రావట్లేదు, అసలు మనసు అంగీకరించట్లేదు. భార్యకు లేఖ రాస్తాడు, నన్ను ఇక్కడే ఉండనివ్వు, బాబాకు దగ్గరగా ఉంటే నాకు ఆనందంగా ఉంది, మళ్ళీ ఉద్యోగం ఇక్కడే ఎక్కడో ఒక దగ్గర దొరుకుతుంది, కానీ నాకు షిరిడీ వదిలి వెళ్ళి రావాలని లేదు అని అంటాడు. తర్వాత ఆ విషయం భార్య తన స్నేహితులతోటి బంధువులతో చెప్తే బంధువులు అందరూ కూడా ఒత్తిడి చేస్తారు, నీకు పిల్లలున్నారు, రేపు బాధ్యత ఉంది, నీ పిల్లల బాధ్యత చూడాలంటే నువ్వు ఇక్కడ వచ్చి నీ కుటుంబంతో పాటు ఉండాలి, ఇక్కడే ఉద్యోగం వెతుక్కుందు రా అంటాడు. తను ఇంకా 27వ తేదీ వెళ్ళిపోవాలి. 26వ తేదీ సాయంత్రం సమాధి మందిరానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక స్తంభానికి ఒరిగి నిల్చొని దాదాపు 9 గంటల పాటు ఒక అలౌకికమైనటువంటి స్థితికి ఎవరు పలకరించినా సరే ధ్యాసలోకి రావట్లేదు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆయనను పూజారులు కూడా డిస్టర్బ్ చేయకుండా అలానే వదిలేస్తారు. రాత్రి 9 గంటల సమయంలో తను మెలకువ స్థితిలోకి వచ్చి విడిచిపెట్టి వెళ్ళలేక షిరిడీ నుంచి బయలుదేరి రాత్రి 11 గంటలకు ఇంటికి చేరుకుంటారు. ఇద్దరు పిల్లలు కూడా తనతో పాటే ఉంటారు, సెలవుల కోసం అని చెప్పి ఇక్కడికి వస్తారు. వాళ్ళిద్దరిని తీసుకొని తిరుగు ప్రయాణం కావాలనుకుంటారు. రాత్రి 2 గంటల సమయంలో విపరీతమైనటువంటి అస్వస్థత చేస్తుంది అయ్యర్కు. చేస్తే పిల్లల్ని పిలిచి చెప్తారు, పక్క వాళ్ళని ఎవరైనా సహాయం కోరమని చెప్పి. అప్పటికప్పుడు వైద్యుని పిలిపిస్తే వైద్యుడు కలరాగా నిర్ధారణ చేసి ఒక ఔషధాన్ని ఇస్తాడు. ఉదయానికల్లా మరీ నీరసించిపోతాడు. సాయంత్రానికి అసలు చూడడం కూడా, కళ్ళు తెరిచి చూడడం కూడా కష్టమవుతుంది. కానీ బలవంతంగా తను కళ్ళు తెరిచి తన ఎదురుగా ఉన్నటువంటి బాబా యొక్క చిత్రపటాన్ని చూస్తూ నవ్వుతూ ఉంటాడు. పిల్లలకు భయమేస్తూ ఉంటుంది చిన్నపిల్లలు. తనకు మెలకు వచ్చినప్పుడల్లా సరే పిల్లల వైపు చూడకుండా బాబా వైపే చూస్తూ ఉంటాడు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఇంకా పూర్తిగా నీరసించిపోతాడు. ఒకరెవరో వ్యక్తి వచ్చి అక్కడ నిలబడితే సైగ చేసి ఆ చేతుల్ని చాచి ఆ బాబా ఫోటో ఇయ్యంటాడు. ఆ వ్యక్తి బాబా ఫోటో ఇయ్యగానే బాబా ఫోటోను గుండెలకు అద్దుకొని ఆనంద బాష్పాలను కారుస్తూ తన యొక్క తుది శ్వాసను అయ్యర్ వదులుతాడు.
తను షిరిడి వదిలి వెళ్ళి రావడం ఇష్టం లేదని చెప్పి భార్యకు చెప్పాడు. అదేవిధంగా అతని కర్మానుసారం అతని యొక్క మరణ సమయం కూడా అదే కావడంతో బాబా తన వద్దనే సద్గతిని ప్రసాదించాడు. ఈ విషయం తెలిసినటువంటి షిరిడి గ్రామస్తులు చాలామంది రావు సాహెబ్ అయ్యర్ మరణించారనేటువంటి విషయం తెలియగానే అనేక మంది తండోపతండాలుగా లక్ష్మీవాడకు వస్తారు. అయ్యర్ యొక్క పార్థివ దేహం పైన పడి అనేక మంది శోకిస్తారు. అంత అనుబంధాన్ని షిరిడి ప్రజలతోటి తన చాలా చిన్న సమయంలోనే చిన్న కాలపరిధిలోనే అతను పెంచుకున్నాడు. ఈ మరణ వార్త భార్యకు తెలిసిన తర్వాత ఆమె లక్నో నుంచి రావడానికి 4 రోజులు పడుతుంది. ఆవిడ వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా ధైర్యం చెప్పి, నీ పిల్లల భవిష్యత్తుకి ఏమీ డోకా ఉండదమ్మా, బాబా స్వయంగా పిలిపించుకొని తన సన్నిధిలో 1 సంవత్సరం పాటు గడిపేటువంటి అదృష్టం ఇచ్చి నీ భర్తకు ఉత్తమ గతిని ప్రార్థింపజేయడానికి వారి యొక్క చివరి క్షణాలు ఇక్కడ, వారి తుది శ్వాస ఇక్కడ వదిలేలాగా బాబా అనుగ్రహించారని చెప్తారు. ఆ తర్వాత షిరిడి ప్రజలు సంస్థానాన్ని ఒప్పించి అయ్యర్ యొక్క చితాభస్మం తీసుకొచ్చి షిరిడి సమాధి మందిర ప్రాంగణంలో ఆయన సమాధి కింద దాన్ని పెట్టి అయ్యర్ యొక్క జనన మరణ వివరాలతోటి 1 సమాధిని కడతారు. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి, నానావళి సమాధి బ్యాక్ సైడ్ ఉంటుంది అయ్యర్ సమాధి. అంటే ఏదైతే తన సద్భక్తుడు కోరుకున్నాడో, బాబా నాకు ఇక్కడి నుండి వెళ్ళాలని లేదు, నేను వెళ్ళిపోతున్నాను కానీ నా మనసంతా నా ప్రాణమంతా ఇక్కడే ఉంటుంది బాబా అని చెప్పినటువంటి అయ్యర్ను, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు, నాతోటే ఉందు అని చెప్పి అయ్యర్ యొక్క సమాధి చితాభస్మంతో కూడినటువంటి సమాధి ఈరోజు బాబా సమాధి మందిరానికి కూతవేటు దూరంలో ఉంటుంది. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, సమాధి మందిరము ఆ మందిర ప్రాంగణంలో ఉన్నటువంటి మహాభక్తులు అందరూ కూడా ప్రతిరోజు బాబాతో కలిసి మాట్లాడుకోవడానికి, కలిసి ముచ్చటించుకోవడానికి అందరూ ఒకే ప్రాంగణంలో ఉన్నారేమో అనిపిస్తుంది. నిజంగా బాబా ఒరిగినటువంటి, బాబా దేహం ఒదిగినటువంటి, ఆ నీళ్ళలో ఒరిగిపోయినటువంటి భక్తుల జీవితాలు నిజంగా ధన్యం. ఆ రోజు బాబా చాలా కొద్ది మందికి అనుగ్రహాన్ని ఇచ్చారు బయట నుంచి వచ్చినటువంటి వాళ్లకు. గుజరాత్ నుంచి వచ్చినటువంటి అమీందాస్ మెహతా కూడా అదే కోరుకునేటువంటి వాడు, బాబా నా చివరి క్షణాలు ఇక్కడ గడిచిపోవాలని చెప్పి. అదేవిధంగా అమీందాస్ మెహతా కూడా చివరి గడియలు అక్కడే ముగిశాయి, అక్కడే సమాధి చేశారు. అంటే నిజంగా ఈరోజు మనం మనలాంటి వాళ్ళు కోరుకోవడం అది అత్యాశే, కానీ నిజంగా సాయి ఒదిగినటువంటి ఆ నీళ్ళలో ఒరిగిపోయేటువంటి జీవితాలు అద్భుతమైనటువంటివి. అందుకనే గురుపౌర్ణమి పాటలో దాదాపు ఒక 4 సంవత్సరాల క్రితం రాసుకున్నటువంటి ఆ మాట అప్పుడప్పుడు గుర్తొస్తే తనువు పులకరించిపోతుంది. సాయి ఒదిగిన ఒడిలో నేను ఒరిగిపోవాలని. నిజంగా ఎంత అదృష్టం ఉంటే అది మనం చేసుకుంటాం. సద్గురువును ఆశ్రయించడం, సద్గురువు సహచర్యం, ఇదంతా కూడా మనకు పూర్వజన్మ సుకృతం వల్ల లభించింది. దీంతోపాటు మనము ఉత్తమ గతులను పొందడానికి చివరి క్షణంలో ఆయన ధ్యాసలో ఉండేటువంటి అదృష్టాన్ని ప్రసాదించమని చెప్పి మనం అడగాలి. మనందరికీ ఆయన ఒదిగినటువంటి, ఆయన ఒరిగినటువంటి నేలలో ఒరిగే అవకాశం ఉండదు. కానీ చివరి క్షణంలో బాబా నీ ధ్యాసలో ఉండి నిన్నే ఆనందంగా చూస్తూ అయ్యరు అంత బాధ ఉన్నా సరే ఆ పటం ఇవ్వగానే ఆనందంతో హృదయానికి ఛాతిపైన పెట్టుకొని హత్తుకొని తుది శ్వాసను వదిలాడంటే నిజంగా గొప్ప అదృష్టవంతుడు. బాబాతో ఆత్మీయ అనుబంధం ఉన్నటువంటి భక్తులందరికీ కూడా చాలామందికి వారి యొక్క చివరి దశ తెలిసిపోతూ ఉంటుందేమో. నేను చాలామందిని గమనించాను. మనం కపర్దే భార్య విషయమే తీసుకుంటే కపర్దే వారి డైరీలో రాసుకుంటాడు, తనకు సద్గురువులో ఐక్యమయ్యేటువంటి రోజు దగ్గర పడ్డదన్నటువంటి విషయం తెలిసి నా భార్య లక్ష్మి అన్ని ఏర్పాట్లను ముందే చేసేసుకుందని రాసుకుంటాడు. ఆవిడ 20వ తేదీ 1928వ సంవత్సరంలో బాబాలో ఐక్యమవుతుంది. బాబా మహాసమాధి అయినటువంటి 10 సంవత్సరాలకు
అయితే అన్నీ కూడా ఆ మాసంలో తను చేయాల్సినటువంటివి అన్నీ కూడా చేసేస్తూ ఉంటుందట. తర్వాత కపర్దే తన స్మృతుల్లో రాసుకుంటారు, ఆమె జూలై 20వ తేదీ మరణిస్తే అంతకంటే ముందే జూలై 11వ తేదీ రోజు కుటుంబ సభ్యులందరినీ పిలిపించి ఒక గ్రూప్ ఫోటో తీయించుకుంది. తను ఇక తుది గడియలు వస్తున్నాయనగా కోడళ్లను పిలిపించుకొని, కోడళ్లను మనవళ్లను కొడుకులను పిలిపించుకొని తనకున్నటువంటి ఖరీదైనటువంటి పీతాంబరాలు అదేవిధంగా నగలు అన్నీ కూడా తను ఉండగానే పనిచేసిందట. పనిచేసి ఇక ఏ బాధ్యత లేకుండా చివరగా ఆవిడ మరణించడానికి 4 రోజుల ముందు నేను మధ్యాహ్నం సమయంలో భోజనానికి ముందు సంధ్యావందనం చేస్తుండగా తన ఓపిక తెచ్చుకొని చెంబడు నీళ్లు తెచ్చి నా పాదాలను ప్రక్షాళన చేసి నా పాదపూజ చేసుకుంది. సహధర్మచారిగా పుణ్యస్త్రీగా తను చేయాల్సినటువంటి ఆ కార్యాన్ని కూడా చేసేసుకుంది. ఏ లోటు లేకుండా తను తుది శ్వాసను వదిలింది. ఏ ఆరాటాలు లేకుండా. దానికి కారణం ఏమిటంటే తను అమితంగా ప్రేమించేటువంటి సద్గురువు తన యొక్క చివరి దశను తెలియజేశాడు. అందుకనే చివరి దశలో ఏ ఆరాటాలు ఏ ఆలోచనలు ఉండకుండా దాదాపు 15 రోజులుగా తను చేయాల్సినటువంటి బాధ్యతలన్నీ నిర్వర్తించేసి జూలై 16వ తేదీ నుంచి ఇక లేవలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది. దాంతో 18వ తేదీ ఉదయం ఆవిడ పూర్తిగా నీరసించిపోవడంతో మేము తీసుకొచ్చి మా ఇంట్లో ఉన్నటువంటి కులదేవత ఉన్నటువంటి గది ముందు, పూజా గది ముందు పడుకోబెట్టాం. ఆ పూజా గదిలో ఉన్నటువంటి బాబా యొక్క చిత్రపటాన్ని తీక్షణంగా చూస్తూ చాలా సునాయాసంగా జూలై 20వ తేదీ తన తుది శ్వాసను వదిలింది అని చెప్పి చెప్తారు. సద్గురువుని అమితంగా ప్రేమించేటువంటి వాళ్లకు ఖచ్చితంగా బాబా వారి యొక్క చివరి గడియలను ముందుగానే తెలియజేస్తాడు. తెలియజేసి చేయాల్సినటువంటి బాధ్యతలన్నీ కూడా చేయించి చివరకు ఏ ఆరాటాలు లేకుండా వారిని తీరం దాటిస్తారు. సచ్చరిత్రలో మనం అనేక మంది భక్తుల గురించి చదువుకుంటాం. వారికి ఎంత ఉత్తమమైనటువంటి గతులను బాబా ప్రసాదించారనేటువంటిది కూడా మనం తర్వాత వారి అనుభవాల్లో అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం. కాకాసాహెబ్ దీక్షితు ఎంత సునాయాసమైనటువంటి మరణాన్ని పొందాడు. నిజంగా అంత అదృష్టం ఎవరికి వస్తుంది? రైల్లో ప్రయాణిస్తూ బాబా గురించి మాట్లాడుతూ 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 స్పృహ కోల్పోయి హెమాడ్పంతు భుజం పైన ఒరిగిపోతాడు. నిజంగా ఎంత గొప్ప అదృష్టం అని. జీవితంలో ఎన్ని సాధించినా, ఎంత సంపాదించినా, ఎంత ఉన్నత స్థితికి వెళ్ళినా సరే చివరి క్షణంలో బాబా ధ్యాసలో ఉండి మనం మన యొక్క చివరి అంకాన్ని ముగించుకోవడం అనేటువంటిది అంతకంటే మించినటువంటి అదృష్టం లేదు. అన్నాసాహెబ్ దబోల్కర్ కూడా చూడండి, చివరి రోజు వరకు కూడా బాబా అప్పగించినటువంటి బాధ్యతకు సంబంధించి కలాన్ని కదిలిస్తూనే చివరి రోజు కూడా ఆ సచ్చరితకు సంబంధించినటువంటి చివరి అధ్యాయానికి సంబంధించి పూర్తి చేసి ఆ తర్వాత వారు చాలా అనాయాసంగా బాబాలో ఐక్యమైపోతారు. బాబా దగ్గర ముఖ్యంగా సద్గురువు వద్ద మనం కోరుకోవాల్సింది. ఎందుకంటే మన నిత్య జీవితంలో మనకు లౌకికంగా కావలసినటువంటివన్నీ కూడా బాబా ఇస్తాడు, కానీ అవేవి కూడా చివరి వరకు మనతో ఉండవు. అవన్నీ కూడా నశ్వరమైనటువంటివి, అశాశ్వతమైనటువంటివి. శాశ్వతమైనటువంటిది ఒక్కటే, చివరి క్షణంలో చివరి అంకంలో మనం సద్గురువు యొక్క ధ్యాసలో ఉన్నామా లేదా. ఎందుకంటే చాలామంది మీ చివరి అంకంలో కూడా ఏదో ఒక ఆరాటాలతో ఉంటాం. ఆ ఆరాటాలు లేకుండా చూడు బాబా అని చెప్పి ప్రతిరోజు మన ప్రార్థనలో ఖచ్చితంగా ఈ అంశం ఉండాలి. బాబా, ఈ జీవితాన్ని చాలా సాఫీగా ముందుకు తీసుకెళ్తున్నావు, నువ్వు సాఫీగానే ముందుకు తీసుకెళ్తావు, కానీ నా చివరి అంకంలో నీవే ఉండాలి, నీ ధ్యాసలోనే నేను ఉండాలి అనేటువంటి ప్రార్థన ప్రతిరోజు మనం చేయాలి. ఎందుకంటే చివరి రోజు వరకు మనకి ఇది గుర్తుండాలంటే ప్రతిరోజు మనం బాబాను ఒక్కసారైనా ఈ విధంగా ప్రార్థించుకోవాలి. బాబాను అమితంగా ప్రేమించేటువంటి భక్తులకు వారి యొక్క స్థితి తెలిసిపోతూ ఉంటుంది.
తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటిది కొంత ఆ విజ్ఞత వస్తుంది. నాకు తెలిసినటువంటి ఒక సాయి బంధువులు ముంబైలో ఉంటారు, చాలా రోజులుగా అక్కడే స్థిరపడి ఉన్నారు. ఆ ఇల్లాలు బ్యాంకు ఉద్యోగం చేసేటువంటి వారు రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన తర్వాత కొంత అనారోగ్య కారణాల వల్ల బైపాస్ అయింది. కరోనా సమయంలో కూడా బాగానే నెట్టుకొచ్చింది, ఏమీ కాలేదు. కానీ తనకెందుకో ఒక వారం 15 రోజులుగా, ఒక 20 రోజుల తర్వాత తన ఇక్కడ ఉండను అనేటువంటి స్థితికి వచ్చేసింది. భర్తకు ఒకరోజు పిలిచి చెప్తుంది, మనమిద్దరము కూడా లాయర్ దగ్గరికి వెళ్దాము, ఎందుకంటే ఈ ఇల్లు చాలా నా పేరు మీదనే ఉన్నాయి, మనం చూస్తున్నాంగా కరోనాలో, మనం పోయిన తర్వాత పిల్లలు ఇబ్బంది పడవద్దు అని చెప్పి లాయర్ దగ్గరికి బలవంతంగానే భర్తను లాక్కెళ్తుంది. లాక్కెళ్ళి తనకున్నటువంటి బ్యాంక్ అకౌంట్లు, లాకర్లో ఉన్నటువంటి బంగారం, ఇల్లు, ఇతరత్ర అన్నీ కూడా ఎవరెవరికి ఏది చెందాలని చెప్పి వీల్ రాస్తుంది. వీల్ రాసిన 15 రోజులకు రాత్రి విపరీతంగా నీరసించకపోయి తన వల్ల కావట్లేదు అని చెప్పి అంటే హాస్పిటల్ తీసుకెళ్తారు. హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే ఆవిడ తుది శ్వాసను వదిలేస్తుంది. వాళ్ళ భర్త ఒకసారి మన వరాల సాయి మందిరానికి వచ్చినప్పుడు చెప్పారన్నమాట, మా ఆవిడకు బాబా మరణం గురించి ముందే చెప్పాడేమో, అందుకని ఆవిడ అప్పటి వరకు ఎప్పుడూ లేనటువంటి విషయం, ఎప్పుడూ అసలు దాని గురించి మేము ఆలోచించలేదు, విల్ రాయాలి అనేటువంటిది. ఆ విల్లు రాసి భవిష్యత్తులో ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఉండడానికి తన వల్ల మేము ఎక్కడెక్కడో తిరిగి ఈ మ్యుటేషన్స్ కోసం దానికోసం ఇబ్బంది పడకుండా ఉండడానికి ఆవిడ అన్నీ కూడా ముందే చేసి వెళ్ళిపోయింది. చివరి క్షణంలో చాలా ఆనందంగానే ఆవిడ వెళ్ళిపోయింది అని చెప్పి చెప్తారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చాలామంది వయసు పైపడ్డా సరే, మనకు శరీరం సహకరించకపోయినా సరే, ఇంకా ఏదేదో తాపత్రయాలతోటి కొట్టుమిట్టాడుతూ ఉంటాం. ఆ సమయంలో ఆ తాపత్రయాలు ఏవి కూడా మన దరిచేరకుండా ఉంటే మనము సుఖంగా ఆనందంగా మన యొక్క చివరి అంకాన్ని మనం పూర్తి చేసుకొని భూమిపైన సద్గురువులో ఐక్యమైపోతాం. అటువంటి స్థితిని మనకు ప్రసాదించమని చెప్పి బాబాను వేడుకోవాలి. ఎందుకంటే మన జీవితం అంతా కూడా ఆరాటం ఆరాటం పోరాటంతో ఉంటుంది. చివరిగా నైనా సరే ఈ ఆరాటాలు పోరాటాలు లేకుండా ప్రశాంతంగా మన చివరి అంకం సద్గురు సహచర్యంలో గడిచిపోవాలి. గురు పౌర్ణమి సందర్భంగా ఇటువంటి సత్యాలను తప్పకుండా మనం మాట్లాడుకోవాలి. శ్రీ సాయి సచ్చరితలో అద్భుతమైనటువంటి మాట యమాట పంత్ రాస్తారు, జీవుడు పుట్టినప్పుడే వారు తిరిగి వెళ్ళిపోయేటువంటిది కూడా భగవంతుడు నిర్ణయిస్తారని చెప్పి. అంటే జననం ఎట్లా నిర్ణయించబడ్డదో మనకు మరణం కూడా అలాగే నిర్ణయించబడుతుంది. ఆ సమయంలో ఎప్పుడు సద్గురు సహచర్యంలో ఉండే విధంగా మన జీవితాలను ప్లాన్ చేసుకోవాలి. మనం రకరకాలుగా లైఫ్ను ప్లాన్ చేసుకుంటాం, చివరి అంకాన్ని కూడా ఖచ్చితంగా మనం ప్లాన్ చేసుకోవాలి. గురు పౌర్ణమి సందర్భంగా సాయి టీవీ చేపట్టినటువంటి అర్పణం కార్యక్రమం, అర్పణం కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారి గోత్రనామాలతోటి రేపటి నుండి సాయి కృప పూజ ప్రారంభమవుతుంది. ఇక్కడ 3 రోజుల పాటు వరాల సాయి మందిరంలో జరుగుతుంది. గురు, శుక్ర, శని, ఆది, సోమ షిరిడి పుణ్యక్షేత్రంలో, షిరిడి పుణ్యధామంలో జరుగుతుంది. ఎవరైతే ఇప్పటివరకు పాల్గొనలేదో వారందరూ కూడా షిరిడికి గురు పౌర్ణమి అర్పణంలో పాల్గొనండి. ఎందుకంటే మనం గురు పౌర్ణమి చేసేటువంటి మహోన్నతమైనటువంటి సేవ. మరొక 5 రోజుల్లో గురు పౌర్ణమి రాబోతుంది. గురు పౌర్ణమి సద్గురువును ఆశ్రయించినటువంటి మనందరికీ కూడా ఒక పెద్ద పండగ లాంటిది. గురువును సంతృప్తిపరిచి గురువు చూపినటువంటి సేవా మార్గంలో ఆ రోజు సేవ చేసినటువంటి వారికి గురుకృప విశేషంగా ఉంటుంది. ఆ కృపను అందుకోవడానికి, సద్గురువు యొక్క సహచర్యాన్ని మరింత మనం అనుభవించడానికి ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ సాయిరామ్. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.